పిల్లలు చెప్తున్నావా మరి పొజిషన్ కి రమ్మని? ఓకే ఓకే పిల్లలు, ఇప్పుడు మనం అందరం ప్రే చేసుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి? సెలీనా ఫ్రెండ్స్ చెప్పు, ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రే చేసుకుందాం ఫ్రెండ్స్. అది వెరీ గుడ్. వన్ అంటే మోకరించాలి, టూ అంటే చేతులు జోడించాలి, త్రీ అంటే కళ్ళు మూసుకోవాలి. తోజం తోజం హల్లే హల్లే. ఎస్ అయ్యా, మమ్మల్ని ఇంతవరకు కాచుకాపాడినందుకు థ్యాంక్ యూ. పిల్లలందరినీ దీవించండి ఎస్ అయ్యా, పాస్ ర్యాంకులు కాపాడండి ఎస్ అయ్యా, కరోనాని తీసేయండి ఎస్ అయ్యా, ఎవరికి అంటకుండా సాయం చేయండి ఎస్ అయ్యా. ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. అలా చిన్నగా తెలిసి చూడకూడదు, నువ్వు ఇంతకు ముందు కూడా అలా చూస్తున్నావు చిన్నగా ఓపెన్ చేసి. అస్సలు చూడద్దే, మనం వేసైనా చూడాలి, ప్రార్థన చేసేటప్పుడు ఎవరినీ చూడకూడదు. ఓకే పిల్లలు, వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు చేస్తారు? అక్షయ వాళ్ళ నుంచి ఎవరన్నా చేస్తారా? ఓ వెరీ గుడ్, చేస్తాం అక్క. వెరీ గుడ్ నాన్న, చేసేంట్రా. పండిట్ పాత్ర నేర్పించండి సియా, నాకు మా అక్కకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి సియా, సియా సియా, మా అన్నకు జ్ఞాపకం చేసుకోండి సియా, సియా సండే స్కూల్లో ఫ్రెండ్స్ అందరిని జ్ఞాపకం చేసుకోండి సియా, సియా ఎవరికి సిగ్నల్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి సియా, సియా అందరికి నెట్ బాగా వస్తాయి సహాయం చేయండి సియా, సియా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సండే స్కూల్ స్ట్రెంత్ పెరగటానికి సహాయం చేయండి సియా, సియా సండే స్కూల్ బాగా జరగటానికి సహాయం చేయండి సియా, సియా అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి సియా, ఇంకా సండే స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి సియా, సియా ఇంకా పెరగటానికి సహాయం చేయండి సియా, సియా లెసన్ చెప్పే వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి సియా, సియా డాన్స్ చేసే వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి సియా, సియా సియా శ్యామ అంటే జ్ఞాపకం చేసుకోండి, ఉమ్మంటే కూడా జ్ఞాపకం చేసుకోండి సియా, మరి పెద్దోళ్ళలో చెప్పరు కల్పనక్క, ఈరోజు కృపా బర్త్డే కదా, మీరు ప్రార్థన చేస్తూ కృపా కూడా తను తన గురించి కూడా ప్రేయర్ చేయండి. మరి తను వస్తుందో రాదు తక్కువైనా పర్వాలా, మరి చిన్న పాప ఉంది కాబట్టి మనం అన్ని విషయాలు ప్రార్థన చేద్దాం. మీ పొజిషన్ లో ఉన్నారు కదా, స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము ఆరాధన దినము కూడా ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మీ కృపా సహాయతను మాకు తోడుగా ఉంచి మా చిన్న బిడ్డలైన వారందరితో కలిసి పరిశుద్ధాత్మడ ఈ దినమునైనా సండే స్కూల్లో కార్యక్రమంలో ఏకీభవించే కృపా భాగ్యమును మాకెల్లరికి మీరు అనుగ్రహించినందుకు మీకు వేల కొలుదుగా వందనాలు స్తోత్రమునైనా. సకాలంలో మా పిల్లలైన వారందరికీ దినదినము కూడా ప్రభా నూతన ఉత్సాహమును ప్రోత్సాహమును మీరు ఇచ్చి తీసుకుని వస్తున్నారయ్యా, వందనాలు. పిల్లలు ప్రార్థన చేసిన రీతిగా మా సండే స్కూల్లో స్ట్రెంగ్త్ పెరిగినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. అనేక ప్రాంతాల నుండి కూడా నాయన పిల్లలైన వారు ఏకీభవించినట్లు కృపను చూపించమని వందనాలు. ఈ దినము యాక్షన్ సాంగ్స్ విషయంలో, హోంవర్క్ చెక్కింగ్ విషయంలో నాయన అన్ని విషయంలో మీ కృపా సహాయతను అనుగ్రహించండి. మూవీ కానీ లెసన్ కానీ ఏదైనా చూసినప్పుడు విన్నప్పుడు దానిలో అనేకమైన విషయాలు నేర్చుకుని దాని ప్రకారము నాయన జీవించేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు ఏసయ్యా. ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకపోకుండా, మరి ముఖ్యంగా సిగ్నల్ ప్రాబ్లం లేకపోకుండా నీవే సహాయం చేయమని నీకు ప్రణితులు నాయన. ఎస్ఐయా కృపను చూపించండి. మా అందరికి ముందు ఉండి నడిపిస్తున్న శాలిమయ్య గారిని బట్టి వందనాలు. మంచి ఆరోగ్యం దయచేయండి. అక్కడందరిని బట్టి నీకు వందనాలు నాయన. మంచి ఆరోగ్యమునిచ్చి నీ కృపలో వర్ధిల్లింపు చేయండి నాయన.
जोशी ब्रदर కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా దీవించండి అలాగే నాయనా మా సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అయ్యి నాయనా ఉంటున్న కృపి ఈరోజు బర్త్డే కనుక నాయన తన తల్లి గర్భంలో నాయన పిండముగా ఉన్నప్పటి నుండి 9 మాసములు తన తల్లి గర్భంలో కాపాడి ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి బాల్యము నుండి నాయన యవ్వన దశ వివాహ వయసు వచ్చి నాయన ఈ నాయన ఒక బిడ్డకి తల్లిగా మరలా 2వ గర్భఫలము నాయన మీరు అనుగ్రహించారు బిడ్డను బట్టి నీకు వందనాలు కృపాని మీరు దీవించండి ఆశీర్వదించండి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటమును దానముగా బహుమానంగా ఇచ్చి వేసిన తండ్రి నీకు స్తోత్రం నాయన అనేకులకి నాయన ఆ బిడ్డను ఆయన దీవిన ఆశీర్వాదకరమైన రీతిలో ఉన్నట్లు మీరు సహాయం చేయండి అతడు పుట్టుటను బట్టి అనేకులు సంతోషించరు అన్న రీతిగా కుమార్తె నాయన తల్లిదండ్రులకు ఇష్టను బట్టి వారి పుట్టినింటి వారికి నాయన వారి అత్తగారింటి వారికి కూడా ఎంతో గొప్ప శాంతి సమాధానము ఆనందము సంతోషము తీసుకుని వచ్చే కుమార్తెగా మీరు దీవించండి ఆ బిడ్డ పక్షంగా మీ చిత్త ఉద్దేశ ప్రణాళికలన్నీ నాయన నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి మహిమను పొందుకునండి ఇంకా మాకు తెలిసిన వారు మా సండే స్కూల్ బిడ్డల్లో కానీ వారి తల్లిదండ్రుల్లో కానీ ఎవరైనా ఈ రోజు నాయన హ్యాపీ బర్త్డే జరిపించుకుంటూ ఉంటే వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదములు దయచేయమని ఈ కార్యక్రమం అంతే కూడా దయగలిగిన మీ హస్తంలో పెట్టుకొనిచ్చు ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ లార్డ్ అక్క థాంక్యూ సో మచ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ థ్యాంక్ యూ అక్క కల్పన అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నిమి అక్క ప్రైజ్ లార్డ్ అక్క శ్యామల అక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అన్మ్యూట్ చేయండి అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క ఎన్ని బెనెట్ ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ ద లార్డ్ నిమి అక్క శ్యామ అక్క కల్పన అక్క నిమి అక్క ప్రశాంతి అక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ నిమి అక్క ప్రజల ప్రైజ్ తెలా ఈ రోజు ఏంటి సండేయా సండే స్పెషల్ ఆన్లైన్ క్లాసులు లేవు ఈ రోజు ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క పిల్లలు చక్కగా ప్రార్థన చేశారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక చక్కగా ఇలానే ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ దేవుడు ఎదగాలని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను ఓకేనా ఇవాళ సండే కదా అవునా అక్క చెప్పినట్టుగా ఇవాళ సండే స్పెషల్ మన స్పెషల్ సాంగ్ విందాం ఓకేనా బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ని విందాం పిల్లలు ఏ సాంగ్ మనం వినబోతున్నాము ఏ సాంగ్ ని మనం నేర్చుకోబోతున్నాము ఏంటి దానికున్న విషయాలు అంటే ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు అని కూడా చూద్దాం ఓకేనా చూద్దామా మీలో నుంచి చెప్పబోతున్నారు పిల్లలు అందుకని సో ఓవర్ టు రియా రియా ప్రైజ్ అన్మ్యూట్ చేసుకో బర్త్డే బేబీ కిచ్చరా అక్క ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అన్ను ప్రతి సండే బైబిల్ నాలెడ్జ్ సాంగ్ నేర్చుకుంటున్నాం కదా ఈ సండే మనం నేర్చుకోబోయే పాట ఎంత బాగుంటుందో తెలుసా ఆ పాటలో దేవుడు అన్ని చోట్ల ఉంటాడని ఆయన్ని మనం స్తుతించాలని తెలుసుకుంటాం ఫ్రెండ్స్ ఈ పాటని మన కోసం రాసారు ఫ్రెండ్స్ ఇప్పుడు బైబిల్ నాలెడ్జ్ నేర్చేసుకుందామా ఈ పొజిషన్స్కి వచ్చేయండి Wow! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1000. Wonderful, Nana. God bless you. Wonderful, Tali. God bless you. Thank you, Sanvi. Thank you, Sanvi. My mother, Kuda. Thank you so much. Riya, well done. Excellent. God bless you. Inka Rabo Rojula, Inka Adbhuta Vithika Devu Ninnu Vadukuntadu. Okay, na? Pradhan Purukanga Siddha Padali. Very good? Yeah. Okay. Paatu chusedam pillalu, mee position యాక్షన్స్ కూడా చేద్దాం చిల్డ్రన్ మీరంతా చాలా మంచి పాటలు నేర్చుకున్నారు మీరు ఇలాగే దేవునిలో భయభక్తులు కలిగి ఉండి పెద్దయ్యాక కూడా ఏసే మార్గం నుండి తప్పిపోకుండా ప్రతి విషయం బట్టి దేవుని స్తుతిస్తూ మంచి క్రైస్తవ బిడ్డల్లాగా జీవిస్తూ ఏసే నిజమైన దేవుడని సాక్ష్యం చెబుతూ మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక ఆమెన్
స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుట నా భాగ్యము ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుట నా జీవము నిన్ను స్తుతించే కారణం మ్యూట్ లో ఉన్నావు సెలీనా. Praise the Lord. Okay.
వెరీ గుడ్ భలే చేస్తావు తల్లి. ఓ మరి కింద గెత్సెమనే తోట వేసుకోలేదేంటి? ఒలీవల కింద ఆ కొండ కింద అంతా గెత్సెమనే తోట ఉంటది అన్నాను కదా. ఇప్పుడు వేసుకో చక్క గ్రీన్ గా అదంతా వేసుకున్నావు అనుకో తోట లాగా, ఇంకా గుర్తుండిపోతుంది. ఓకేనా? ఓకే వెరీ గుడ్. యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించుచు. నువ్వు ఎందుకు మమ్మీ వైపు చూస్తున్నావు? నీకు వచ్చి నువ్వు చెప్పు. ధన్యుడు తెలీనా, మమ్మీ వైపు చూడకుండా చెప్పు. యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దివారాత్రము వాడు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. రిఫరెన్స్ కీర్తనలు 134 1 2 పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను పట్టుకుపోయావా నువ్వు? స్పెల్లింగ్స్ అన్ని చూసుకున్నారా? మీరు చెప్పేది రాసింది ఒకలా ఉందా? వెరీ గుడ్. మెమరీ వాస్ అక్క? ఓ భలే రాసుకున్నారమ్మా. మీరే రాసుకున్నారా? అవునక్క. బాగుంది, రైటింగ్ బాగుంది. మెమరీ వాస్ చెప్తామక్క. చెప్పండి, ఇద్దరు కలిపి చెప్పండి. ఆనందించుచుకు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. కీర్తనలు 1:2. వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. సన్నీ అండ్ సోనీ ప్రేయర్ బుక్. వెరీ గుడ్. బట్ హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ లా డోత్ హి మెడిటేట్ డే అండ్ నైట్. సామ్స్ 1:2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. కీర్తనలు 1:2. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హిమజా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చాలా బాగుంది, వెరీ గుడ్. తెలుగులో పల్లోక ప్రార్థన అక్క. వావ్ సూపర్ తల్లి, వెరీ గుడ్. నేర్చుకున్నావా? యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము
దానిని దానించి వాడు ధన్యుడు. వెరీ గుడ్. డిఫరెన్స్ ఒకటవ అధ్యాయము రెండవ వచనము. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ హిమజ. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్షయ, అజయ్, అభిషేక్. వెరీ గుడ్, భలే కలర్ఫుల్ గా రాస్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, సూపర్ సూపర్, చాలా బాగుంది మీ ఐడియా, ఆర్ట్ బాగుంది. అమ్మో భలే భలే చేసుకున్నారు. వావ్, బైబిల్ చదువుతున్నారా? ఓకే, ఎంత సూపర్ ఉంది. నిమ్మక్క చూసావా ఎంత బాగా చేసుకున్నారు పిల్లలు? చెప్పండి, చెప్పండి. సూపర్ గా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 1 lakh. సూపర్ మొత్తము అంటే టైం ఎక్కువ పెట్టేస్తుంది. ఇప్పటికి వన్ వర్స్ చెప్పు, లాస్ట్ లో టైం ఉంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఓకే ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు తల్లి. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ అక్షయ, అజయ్, అభిషేక్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ఫేస్ అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. చేసే అన్మ్యూట్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఏం సిగ్గుపడిపోతున్నా చూడు, పేపర్ వెనకాల దాచేసుకుంటా. అదే అదే చెప్పు తల్లి. అమ్మ ఎంత నవ్వు ఆపేసుకుంటుందో. ఫ్రీగా నవ్వు ఒకసారి, నవ్వు. అలాగే నవ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, చక్కగా చెప్పావు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్లస్సీ మనాలి, ప్రైజ్ ది లార్డ్. అక్క నిన్నటి హోంవర్క్, అక్క నిన్నటి హోంవర్క్, అక్క మెమరీ వర్డ్స్, అక్క తల్లి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. రూత్, రూత్, రూత్ చెప్పు. వెరీ గుడ్ రూత్. వెరీ గుడ్ రూత్.
గాడ్ బ్లెస్ యు రూత్ ప్రైజ్ ది లార్డ్ బా వేసుకుందాం వెరీ జాయ్ వరదల వస్తాం వస్తాం వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది వెరీ గుడ్ తలి బాగున్నా వైశాలి అక్క పిలుస్తుంది అవ్వట్లేదు ఓకే గాడ్ బ్లెస్ యు నానా మీన్ అట్ ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే జాయ్ వరదల వరదలాగే వస్తున్నావా లేదంట యెహోవా స్థలము వైపు నీ చేతులు ఎత్తి యెహోవాను స్తుతించుము కీర్తనలు 134:2 యెహోవా స్థలము వైపు ఏమనుంది అక్కడ యెహోవా స్థలము వైపు పరిశుద్ధ స్థలము వైపు మరి ఖచ్చితంగా ఓకే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు కీర్తనలు 1:2 సరే లిల్లీ అక్క నీ పేరు రాసుకోలేదు అందులంటే అన్యాయం చేస్తారు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు కీర్తనలు 1:2 ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు బా చెప్పారు అబ్బో నువ్వే చేసావా ఇంత బాగుందో వెరీ గుడ్ ఏ వెనక్కి తిప్పు సపోర్ట్ ఏమి ఇచ్చేవాలి చాలా బాగుంది సూపర్ గా ఉంది వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ హే జాయిన్ లిల్లీ మీకు విషయం తెలుసా మీరు పాడిన పాట ఆన్లైన్ లో సండే స్కూల్లో యాక్షన్ సాంగ్ ఈ రోజు ఈవినింగ్ 6:00 కి రిలీజ్ అవ్వబోతుంది అంతేనా మిన్నీ అక్క తెలుసా ఏమంటున్నావు తెలుసా మీకు మరి మీ ఫ్రెండ్స్ చెప్పవా చూడమని చెప్పు మరి ఇప్పుడు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ లిల్లీ అండ్ జాయ్ థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అమ్మ ఇంకా అలా చాలా చాలా పాటలు పాడాలి మీరు గాడ్ బ్లెస్ యూ నానా గాయత్రి సాయన్ గాయత్రి మళ్ళీ వద్దాము వీడియో ఆఫ్ చేసుకున్నారు రోహిణి ప్రేస్తలో నంది వాసక్క యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు కీర్తనలు 1:2 ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు జోసి ప్రైజ్ ది లార్డ్ మెమరీ వర్స్ అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క సామ్స్ 1:2 బట్ ఇస్ డిలైట్ ఇస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ ఇన్ దిస్ లా డాట్ ఇన్ ద మెడిటేట్ డే అండ్ నైట్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ తల్లి వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యు హలో రిషిత అండ్ నిషిత ప్రైజ్ ది లార్డ్
ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే అమ్మా. ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే. మెమరీ వర్క్స్. వెరీ గుడ్. పేపర్స్ దాచి పెడుతున్నారా, మళ్ళా ఫైల్ చేస్తున్నారా? ఓకే. వావ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. Psalms first chapter second verse. But they delight in the law of the Lord, meditating on it day and night. Psalms first chapter second verse. Thank you. Very good, very good, very good. చాలా బాగా చెప్పారు మీరు. ముందు మెమరీ వర్స్ చెప్పారు, మళ్ళా వాక్యం చెప్పారు, మళ్ళా మెమరీ వర్స్ చెప్పారు. ఎక్సలెంట్ గా చెప్పారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఏమి వాయిస్ అసలు రావట్లేదు చిన్నక్క. ప్రైజ్ ది లార్డ్. ఆ గట్టిగా మాట్లాడండి, లోగా ఉంది కొంచెం. Praise the Lord. Okay. Psalms 1 verse 2. But his delight is in the law of the Lord, and in his law, and doth he meditate day and night. Psalms 1 verse 2. Okay. Psalms 1 verse 2. But his delight is in the law of the Lord, and in his law doth he meditate day and night. Psalms 1 verse 2. Praise Lord. First chapter, second verse. Okay. Praise the Lord. God bless you, Pillalu. Charles, ain't late for you? Praise the Lord. Very good. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. కీర్తనలు 134:2. ఓకే. ఈ రోజు మరి వాడు అక్క. యెహోవా ధర్మశాస్త్రము బట్టి ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1:2. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. కంటది పెట్టలేదా? హార్ట్ చేయలేదా? ఓకే, వెరీ గుడ్. బాగా రాస్తున్నావు. హలో రవి. రవి అలంకృత ఆహ్లాదిత. ప్రైజ్ ది లార్డ్. ఏం లేదు, ఇంకా రావట్లే మైక్ ఆన్ చేయి. ప్రైజ్ ది లార్డ్. అయింది అయింది. ఓకే ఓకే. అమ్మో ఎంత మంచి పిల్లలు, బైబిల్ చదివేశారు, ప్రేయర్ చేస్తారు. ఆహ్లాదిత కూడా చదివిందా? చదివిందక్క. వెరీ గుడ్, గుడ్ గర్ల్. చాలా బాగుంది, వెరీ గుడ్. ఓ, ముగ్గురికి ఒకటే బైబిలా? కొనుక్కోండి మిగతా ఇద్దరు కూడా. వీళ్ళిద్దరు భలే. అప్ప ఎంత బాగుందో మీ ఐడియా, సూపర్ రవి, చాలా బాగుంది. His delight is delight in the
law of the Lord and in his law meditate day and night. ధన్యుడు కీర్తనలు 1-2 ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అలంకృత వెనకాల మెమరీ వర్స్ రాసుకుని చదివిస్తావా మేము అలాగే చేస్తున్నాం మాకు ఈ మధ్యలో ఓకే నాకు మాకు అలాంటి తెలుగుతాటలు ఎక్కువ తెలుసా మాకు అలాంటి తెలుగుతాటలు చాలా ఎక్కువ నిమ్మక్క సైలెంట్ అయిపోయారు నిమ్మక్క మాట్లాడరా ఓకే చాలా మంది పిల్లలు దీవారాత్రములు అంటున్నారు పిల్లలు అక్క మేము చెప్పామా లేదా అంటే మేము చిన్న పిల్లలు అక్క ఓకే కొంచెం పెద్దోళ్ళు అయిందాక మరి చూడుకొని చెప్తారా మీరు అప్పుడు కంటూ అద్దేళ్ళ కంట పెట్టారు ఓకే మరి అలా ఇప్పటి నుంచి కూడా చిన్న చిన్నగా ట్రై చేస్తే ఎవరి హెల్ప్ లేకుండా ఎక్కడ చూడకుండా చెప్తే వేసే గొప్ప జ్ఞానం ఇస్తారంట స్కూల్ స్టడీస్ లో ఫస్ట్ ఉంటారు అప్పుడు వస్తారు అక్క వస్తారు కొంచెం చూడాల్సి వస్తుంది మరి అవునవును చాలా మంది చూసారు వీళ్ళే కాదు మన పిల్లలు చాలా మంది ఉన్నారు దొంగ పిల్లలు ఉన్నారు ఉన్నారు అబద్ధం చెప్పేస్తున్నారు అంటే మేము చెప్తున్నా మాకు అన్నారు కానీ చదివేస్తున్నారు అది అబద్ధమే కదా పిల్లలు మరి మనం 450 డేస్ కి వచ్చేసాము మరలా మీరు ఇంకా చూస్తూ చిన్న చిన్న వచనాలు అలా చూసేయటం బాగాలేదు పిల్లలు సొంతంగా చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా పిల్లలు అందుకే మీకు తగ్గట్టుగా చిన్న వచనాలు ఇది వరకు కొంచెం పెద్దగుండే వచనాలు ఇప్పుడు చిన్న ఇస్తున్నాం వర్సెస్ అన్ని కూడా అంటే మీరు ఏంటంటే టైం పెట్టట్లే టైం పెట్టేస్తే కనుక మీరు చదివేస్తారు కానీ టైమే పెట్టట్లేదు ఈసారి మీరు ఎవ్రీడే 15 మినిట్స్ బైబిల్ వర్స్ చదవటానికి మెమరీ వర్స్ చదవటానికి ఓన్లీ 15 మినిట్స్ మీరు స్పెండ్ చేయండి మీకు తప్పకుండా కంటది వస్తుంది రేపు అలాగే ఎంతమంది చేస్తారో చూద్దాం ఓకేనా ప్రజలక్క రేపు గమనిద్దామా మన పిల్లలు మంచి పిల్లలు రేపు 15 మినిట్స్ మీరు స్పెండ్ చేస్తే కనుక ఇక్కడ చక్కగా 1 మినిట్ లో చెప్పేస్తారు చూడు ఓకే ఆల్ ది బెస్ట్ పిల్లలు గాడ్ బ్లెస్ పిల్లలు ఇంకెవరైనా హోంవర్క్ చూపించడానికి ఉండిపోయారో ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి వెంటనే స్పాట్ లైట్ చేయడం జరుగుతుంది తన్వి ఇప్పటి వరకు వీడియో ఆఫ్ చేసుకుంటే ఎట్టా సాయి సాయి గాయత్రి తన్వి అన్మ్యూట్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క నిన్న రాలేదు అక్క ఓకే బట్ హిస్ డిలైట్ ఇస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ లా హీ మెడిటేటెడ్ డే అండ్ నైట్ సాంగ్స్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ వర్స్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ తల్లి గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ సాయి వాళ్ళతో మాట్లాడదామా రైట్ అక్క అన్మ్యూట్ చేసుకోండి మీరు కొంచెం రూత్ గారు మేము ఎంత దూరంగా ఉన్నామో మీరు చెప్పండి అమ్మ మీలో సాయి ఎవరు గాయత్రి ఎవరు ప్రైజ్
ఓకే సాయి గాయత్రి సాయి గాయత్రి మీ నెట్వర్క్ మరి మా నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి మధ్యలోకి ఎక్కడన్నా కుదిరితే కనుక అప్పుడు మళ్ళీ మాట్లాడదాం మా మాటలు వినిపిస్తున్నాయా మీకు ఓకే మళ్ళీ కలుద్దాం నెట్వర్క్ బాగాలేదు రండి రెగ్యులర్ గా రండి రేపు కూడా రండి సాయి గాయత్రి రేపు కూడా రండి ఓకే ఇప్పుడు ఇంకా చక్కటి లెసన్ ఉంది అవన్నీ కూడా విందురు గాని కూర్చోండి చక్కగా ఆమ్ని అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ బావుని గారు చెప్పు 450 డేస్ కి అనౌన్స్మెంట్ చేయండి అక్క పిల్లలు ప్రైస్ ది లార్డ్ అందరికీ బాగున్నారు కదా ఓకే పిల్లలు మనం 450 డేస్ జరుపుకోబోతున్నాం కదా ఎప్పుడది మీకు గుర్తుందా అక్వాడ్ రోజు చెప్తున్నారు కదా ఏ డేట్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి స్టెసి గుర్తుందా చెప్పమ్మ అన్మ్యూట్ చేసుకొని ఎప్పుడు 450 డేస్ మనకి అన్మ్యూట్ చేసుకు ఎప్పుడు ఏ డేట్ 29 వెరీ గుడ్ 29 చూడండి 29 జూన్ అక్క పెట్టారు కదా 29 జూన్ మనం 450 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం ఎంత సంతోషమో కదా ఇన్ని రోజులు కూడా దేవుడు అనేక విషయాలు నేర్చుకోవడానికి మనకు కృప చూపించారు మళ్ళా ఇంకో కొత్త సెలబ్రేషన్ మనం 450 డేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నారు కదా అందరు కూడా నిమ్మకు బ్యాడ్జ్ పెడతారు మనకి అదందరూ కూడా మనం ప్రిపేర్ చేసుకొని బ్యాడ్జ్ పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేద్దాం పిల్లలు ఓకేనా మరి మీరు రెడీయా అందరూ రెడీనా ఇంకెన్ని రోజులు ఉంది చెప్పండి ఈ రోజు ఎన్నోడి 448 డే ఈ రోజు ఓకే ఎస్ డే ఆఫ్టర్ టుమారో ఓకే ట్యూస్డే పిల్లలు రెడీయా మరి మీ అందరు మీ థమ్స్ అప్ చూపించండి జాయిస్ రెడీయా మీ థమ్స్ అప్ చూపించి వెరీ గుడ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎంతమంది అయితే రాలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళా మీరు లింక్ షేర్ చేయండి పిల్లలు 450 డేస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము మీరందరూ కూడా రండి అని మనం మానేసిన పిల్లలు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా మీ గ్రాండ్ పేరెంట్స్ రిలేటివ్స్ కి అందరికీ కూడా ఈ 450 డేస్ లింక్ పంపించండి ఇన్విటేషన్ కూడా అక్క గ్రూప్ లో పోస్ట్ చేశారు కదా మినీ అక్క ప్రజల అక్క చూసారా ఎంతమంది చూసారు ఇన్విటేషన్ ఎంతమంది చూసారు హ్యాండ్ రైజ్ చేయండి వెరీ గుడ్ అందరు కూడా మీ స్టేటస్ లో పోస్ట్ చేసుకోండి వెరీ గుడ్ తల్లి స్టేసి ఇంకా అందరూ చూసారు కదా మీ స్టేటస్ లో పోస్ట్ చేసుకోండి చాలా మందిని మీరు ఇన్వైట్ చేయండి ఓకేనా అలాగే మనకి చాలా బోల్డ్ అని సర్ప్రైజెస్ ఉన్నాయి పిల్లలు నిన్న కూడా మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు కదా మన బ్యాగ్స్ చెకింగ్ చేశారు మన అన్ని కూడా చూసారు కదా రోజు చూసారు కదా స్పెషల్ గెస్ట్ వచ్చారు నేను ఆబ్సెంట్ అయిపోయారు చూడండి పిల్లలు మనకు కూడా 450 డేస్ రోజు బోల్డ్ అని సర్ప్రైజెస్ ఉన్నాయి మళ్ళీ లెసన్ చెప్పడానికి కూడా ఒక పర్సన్ రాబోతున్నారు పిల్లలు మరి ఎవరో మరి ఆ పర్సన్ ఏంటో మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి ప్రార్థన పూర్వకంగా మనం 450 డేస్ వరకు సిద్ధపడదాం పిల్లలు థ్యాంక్ యూ పావని అక్క నిమ్మక్క ఎలా తయారవ్వాలి నిమ్మక్క మాకేం తెలియదు ఒకసారి మాకు కొంచెం బ్యూటీ టిప్స్ ఇస్తే మేము దాన్ని ఫాలో అవుతాం బటర్ఫ్లైస్ లా తయారవ్వాలా బటర్ఫ్లైస్ లోకి వెళ్దాం పిల్లలు వెళ్ళిపోదామా అలా రంగు రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం చక్క రెడీ అయిపోయి వచ్చేసాయి ఇంకేం లేవదక్క నిమ్మక్క అంతేనా ఆ రోజు చాలా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి వాటి అన్నిటి కోసం ఎదురు చూస్తూ తొందరగా మీరు మీ ఫ్రెండ్స్ తీసుకుని వచ్చేసాయండి పిల్లలు ఓకే నిమ్మక్క 6 మినిట్స్ ముందు మీకు లెసన్ ఇచ్చేయమంటారా ఇంకేమైనా చేస్తారా 5 మినిట్స్ మీ ఇష్టం ఏమన్నా ఉంటే ఓకే లేకపోతే లెసన్ ఓకే లెసన్ వెళ్ళిపోదాం అక్క ఓకే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు అందరు బాగున్నారా అందరు బాగున్నారు కదా సూపర్ 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 గా ఉన్నారు మెమొరీ వర్స్ చాలా బాగా చేస్తారు నిజంగా ఇన్ని రోజుల కంటే మేము చెప్పకుండానే మెమొరీ వర్స్ ని చాలా క్రియేటివ్ గా మీరు తీసుకొచ్చారు వండర్ఫుల్ అని రాజీ అక్క పిల్లలు ఆ టీం ఇంకా చాలా బాగా చేస్తారు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ వెరీ నైస్ నాన్న మరి ఇంక ముందు రోజుల్లో కూడా అట్లానే మన రోజు రోజుకి కొత్త కొత్తవి మనం చేయాలి కదా దేవుని మహిమ కొరకు మనం కొత్త కొత్త చేసుకుని వద్దాం సరే ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ టైం మనం సద్వినియోగపరచుకుందాం కాబట్టి మనం ప్రేయర్ చేసుకుందాం మీ ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి పిల్లలు 1 2 3
సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభు మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. నమ్మదగిన తండ్రి స్తోత్రార్హుడా, నీకే వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనీయుడా, ఈ యొక్క పునరుద్ధానపు దినాన ఆదివారపు రోజున మీ సన్నిధిలో మేమందరం ఆరాధించడానికి కృప చూపించారు. మరలా చిన్నబడలమైన మేము కూడా మీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు మాకు కృప చూపించారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజు ప్రతి బిడను మీ చేతులకు అప్పగిస్తున్న వాక్యంతో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. దేవా, నీకే వందనములు స్తుతులు స్తోత్రము. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. Amen. Amen. Praise the Lord, Nana. God bless you. Okay. మరి ఈ రోజు వాక్యాన్ని చదువుకుందాం సరేనా? ఎక్కడ అంటే ఓకే, కీర్తనలు 119 18th verse చదువుకుందాం పిల్లలు, సరేనా? 515 page number Old Testament లో Psalms 119 18th verse. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము. బాగుంది పిల్లలు. మరి మన కన్నులు తెరవబడితేనే కదా మనం బైబిల్లో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు ఏంటో మనం చూడగలం కదా పిల్లలు, సరేనా? చూద్దాం మరి ఏమున్నాయి ఆశ్చర్యకరమైన సంగతులు. ప్రతిరోజు అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు కూడా మనకి ఎన్నో 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 సంగతులు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే బైబిల్లో ఎక్కడ ఏ బుక్ ఉంది ఎవరైనా చెప్పగలరా పిల్లలు? కొంతమంది కీర్తనలు ఎక్కడ ఉన్నారా అని అంటే న్యూ టెస్టమెంట్ లోనే ఎత్తికే రకాలు కొంతమంది ఉన్నారు కదా. మరి ఒకవేళ అపోస్తల కార్యాలు ఎక్కడ ఉందంటే ఓల్డ్ టెస్టమెంట్ లోనే ఎత్తికే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా పిల్లలు. కాబట్టి నేను నెక్స్ట్ మనకి 450 డే సెలబ్రేషన్ లో మీకు కాంపిటీషన్ పెట్టబోతున్నాను. మీకు ముందుగానే చెప్తున్నాను పిల్లలు, ఈ బుక్స్ ఓల్డ్ టెస్టమెంట్ లో ఏమున్నాయో మీరు చదవాలి, న్యూ టెస్టమెంట్ లో ఏమున్నాయో మీరు చదవాలి. నేను మీతో ఒక గేమ్ ఆడించబోతున్నాను, సరే అని మీకు అర్థమైందా? ఓకేనా? మరి నీ ధర్మశాస్త్రమును నా ఆశ్చర్యకరమైన మరి నేను తెలుసుకున్నట్లు నా కన్నులను తెరువు అన్నాడు. ఆ సంగతులు మనం తెలుసుకోవాలంటే మన కన్నులు తెరబడాలి కదా. అప్పుడు మన అందులో ఉన్న ఏంటో బైబిల్ చదవడం మనకు అర్థమవుతుంది. సరే, ముందు అందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు అసలు ఏంటి, ఎక్కడున్నాయి, అసలు ఏ బుక్ లో ఏముంది, అసలు ఆ బుక్ ఎక్కడుందో ఏంటో మనకు తెలియాలి కదా పిల్లలు, తెలుసుకుందామా? అయితే నేను మీకు ఒక సంగతి నేను చెప్పాను. ఎంతమందికి 66 అక్క ఫస్ట్ ఎవర్ నేను అడుగుతున్నప్పుడు ఫస్ట్ ఎవర్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, కొంచెం అబ్జర్వ్ చేయండి అక్క టీచర్స్ అందరూ. మరి మన బైబిల్లో ఉన్న పుస్తకాల సంఖ్య చెప్పండి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఈ బైబిల్లో? వెరీ గుడ్, ఓకే. ఒకసారి చెప్పిన వాళ్ళు మరి ఇంకొకసారి చెప్పచ్చు, సరేనా? 66 అని చెల్లెళ్ళు చక్కగా చెప్పేశారు, వెరీ గుడ్ నాన్న. 66వ పుస్తకం పేరు చెప్పగలరా? మీరు ఇంక లేరు అక్షయ, మీకు అయిపోయింది ఛాన్స్. 66 పిల్లలు జూమ్ లో హ్యాండ్ రేస్ చేయొద్దు, వాళ్ళకి ఆపర్చునిటీ ఉండదు. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మరి 29వ పుస్తకం పేరు చెప్పగలరా? సరే చెప్పు. నువ్వు చెప్పినా చింతల్లి, నీ వాయిస్ వినాలని మళ్ళీ అడిగాను నేను. సూపర్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ చింతల్లి, చాలా 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 బాగా వండర్ఫుల్. మన బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడ ఉంది, అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏంటి అనేది మనం నేర్చుకోవాలి కదా పిల్లలు. అదే ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు, సరేనా? అసలు ఏంటి, ఏంటి ఎక్కడ ఉన్నది, ఎవరెవరు రాశారు, ఏంటో తెలుసు. అది పెద్ద పుస్తకము ఏంటి అని అంటే, ఏంటి పిల్లలు పెద్ద పుస్తకం ఏంటి? 150 కీర్తనలు కదా. కీర్తన గ్రంథములు ఎన్ని ఉన్నాయి? 150 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి అది బైబిల్లో పెద్ద పుస్తకం అన్నమాట. ఇక్కడ చిన్న పుస్తకము ఏంటి అని అంటే, ఇది నేను 3 అని పడింది పిల్లలు పొరపాటున, అది 2. యోహాను రాసిన
రెండవ పత్రిక. రెండవ పత్రికలో 13 వచనాలు ఉన్నాయి, మూడవ పత్రికలో 14 వచనాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు, మూడు కాదు రెండవ పత్రిక, చిన్న పుస్తకం ఏంటి రెండవ పత్రిక. ఎంతమంది ఈ యొక్క ప్రవక్తలు రాశారు ఈ యొక్క గ్రంథాన్ని అని అంటే, మీకు అందరు తెలిసిందే మళ్ళీ చెప్తాను తెలియదు, 40 మంది ప్రవక్తలు ఈ గ్రంథాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని, వాక్య గ్రంథాన్ని రాశారు. ఎంతమంది పిల్లలు? 40. మనకి 40 అనేది బైబిల్లో చాలా సార్లు మనం చూస్తాం కదా పిల్లలు, 40 దినాలు ఉపవాసం చేశారు. ఎవరు? మోషే గారు చేశారు. తర్వాత ఎవరు చేశారు? ఏసై గారు చేశారు. ఇంకా చాలా మంది 40 దినాలు రాత్రి మగళ్ళు ఏంటది ఏంటి? వెరీ గుడ్ రోహిణి, ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే, 40 దినాలు వర్షం పడింది కదా, కాబట్టి ఈజీగా మీరు 40 అనే నంబర్, ఈ 40 అనే నంబర్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎంతమంది రాశారు, ఎంతమంది ప్రవక్తలు రాశారు ఈ బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని? 40 మెంబర్స్ కదా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. మరి ఎన్ని సంవత్సరాలు రాశారు పిల్లలు, ఎన్ని సంవత్సరాలు రాశారు? 1600 సంవత్సరాలు ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది పిల్లలు. 4 4 16 ఇది కూడా తక్కువ ఈజీ గుర్తుపెట్టుకో, 40 అన్నారు కదా దీనికే, అంతే 4 x 4 16. చక్కగా మీకు అది కూడా గుర్తుండిపోతుంది, కొన్ని బండగుర్తులు మనం పెట్టుకోవాలి కదా, కాబట్టి 4 1600. మరి అయితే పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పిల్లలు? 39 నా మైండ్ లో నేను 39 అనుకున్నాడు, ఎందుకంటే మళ్ళీ అంటే నేను కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాను. సారీ పిల్లలు, నేను 39 అడిగాను, మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్ అయితే నేను చెప్పింది కూడా రాంగ్, సారీ, వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే, సరే. ధర్మశాస్త్ర గ్రంథములు ఎన్ని పిల్లలు? ఫస్ట్ ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి కదా బైబిల్లో, మీకు ఎవరికైనా గుర్తుందా? కొంతమందికి ఆల్రెడీ ఈ బుక్ గురించి. సెలీనా, వెరీ గుడ్. సెలీనా, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ అక్షయ, శ్రేయసి, రోహిణి, వెరీ గుడ్, వెరీ గుడ్. ధర్మశాస్త్ర గ్రంథములు 5, మీ నోట్లో రాసుకోండి చక్కగా, ధర్మశాస్త్ర గ్రంథములు 5. మరి ఈ పాటను మనం చాలా సార్లు నేర్చుకున్నాం చక్కగా కదా, మళ్ళీ మనకు టైం ఉంటే అక్క ఈ పాట కూడా ఒకసారి మీరు ప్లే చేయండి అక్క, సరేనా? ఓకే, మరి 5 చరిత్ర గ్రంథములు ఎన్ని? 12 పిల్లలు. చరిత్ర గ్రంథములు 12 పుస్తకాలు ఉన్నాయి పిల్లలు. ఇప్పుడు మన ధర్మశాస్త్ర గ్రంథములు 5, చరిత్ర గ్రంథములు 12. 5 12 5 5 12 అని ఈ నెంబర్ వస్తుంది పిల్లలు, చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 5 12 5 5 12 అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ 5 చూసేసాం, తర్వాత 12 చూసి, ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం? 5 అనేది చూడబోతున్నాం. పద్య గ్రంథములు ఎన్ని? 5 పుస్తకములు పిల్లలు. అక్క పర్వాలేదా, బాగానే చూపించగలుగుతున్నానా నేను? పద్య గ్రంథములు 5 5 12 5 5 పద్య గ్రంథాలు అయిపోయి, తర్వాత మళ్ళీ ఎంత వచ్చింది నెంబర్? 5 12 5 5 కదా. ఈ 5 2 5 ఏంటి చూద్దాం. పెద్ద ప్రవక్తలు ఎంతమంది? 5 పెద్ద ప్రవక్తలు మీకు తెలుసా? యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు. ఓకే, వెరీ గుడ్ పిల్లలు. 5 5 అయిపోయింది. 5 12 5 5 తర్వాత ఎంత నెంబర్ అని చెప్పుకున్నాం? మళ్ళీ 12 గుర్తుపెట్టుకోండి. 5 12 5 5 12 4 అయిపోయినాయి కదా. 5 5 12 5 5 లాస్ట్ నెంబర్ అంత మళ్ళీ 12. ఈ 12లో ఏమున్నాయి పిల్లలు? చిన్న ప్రవక్తలు 12 పుస్తకములు. ఓకేనా, చిన్న ప్రవక్తలు 12 పుస్తకములు. ఇప్పుడు మీకు అర్థమైందా పిల్లలు? 5 12 5 5 12 5 మొదటి 5 ఏంటి? ధర్మశాస్త్ర గ్రంథములు 5, తర్వాత చరిత్ర గ్రంథములు 12, పద్య గ్రంథములు 5, పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 5. మీరు చక్కగా ఇండెక్స్ చూడండి, బైబిల్లో ఇండెక్స్ చూసుకుంటే మీరు చక్కగా 5 1 2 3 4 5 అని తర్వాత కొంచెం ఇట్లా బాగా గీత తీసుకోండి పిల్లలు. మళ్ళీ అలా 12 దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా గీత, మీకు ఈజీగా మీకు అర్థమైపోతుంది. 5 12 5 5 12 మొదటి 5 ధర్మశాస్త్ర గ్రంథములు, తర్వాత 12 చరిత్ర గ్రంథములు, తర్వాత పద్య గ్రంథములు, యోగు ఇవన్నీ ఉన్నాయి కదా, కీర్తనలు, సామెతలు, సొలోమోన్ కదా, ఇవన్నీ ప్రసంగి, పరమగీతములు, ఇవన్నీ కూడా 5 పద్య గ్రంథములు. ఆ తర్వాత పెద్ద ప్రవక్తలు,
తర్వాత చిన్న ప్రవక్తలు. ఓకే, చిన్న ప్రవక్తల గురించి మనం అన్ని నేర్చుకున్నాం పిల్లలు. పెద్ద ప్రవక్తలు కూడా మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. త్వరలోనే మనం వాటి గురించి కూడా తెలుసుకుందాం పిల్లలు. సరే, ఇప్పుడు మనం పాత నిబంధన అయిపోయింది కదా, కొత్త నిబంధనలో ఏముందో చూద్దాం. కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు కదా. ఇందాక పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పిల్లలు? పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? నేను సారీ చెప్పేశాను కదా, ఎన్నని? అయ్యో, ఎవరు చెప్పట్లేదు ఏంటక్క? అయ్యో పిల్లలు, ఓకే, అక్క 39. వెరీ గుడ్ నాన్న, 39. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39. ఇవన్నీ కలిపితే ఎన్ని పిల్లలు? 66. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. మరి ఇందులో కూడా ఎట్లా ఉన్నాయని అంటే, ఫస్ట్ ఫస్ట్ ఏముంటాయి కొత్త నిబంధనలు? సువార్తలక్క. వెరీ గుడ్. సువార్తలు ఎన్ని? డౌట్ సువార్తలు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యూ. సువార్తలు 4. ఆ తర్వాత చరిత్ర గ్రంథములు, ఇందాక 12 ఉన్నాయి కదా పాత నిబంధనలో చరిత్ర గ్రంథములు. మరి కొత్త నిబంధనలో ఎన్ని చరిత్ర గ్రంథాలు ఉన్నాయో లెక్క పెడదామా? 1, 2, 3, 4 ఎన్ని ఉంటాయో కదా, చాలా ఉంటాయేమో చరిత్ర గ్రంథాలు కదా. అయితే ఎన్ని ఉన్నాయో చూద్దాం. చరిత్ర గ్రంథములు ఎన్ని ఉన్నాయంటే ఒక్కటే ఉంది పిల్లలు, ఓన్లీ 1. ఏంటది? అపోస్తలుల కార్యములు. చామొక్కమో బుక్ చెప్పేశారు కదా పిల్లలు, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో అన్ని మనం ప్రపంచం అంతా తిరిగి వస్తాం. పౌలు గారు ఎక్కడ తిరిగారు అన్ని మనం తిరిగి వస్తాం కదా. ఆ ఒక్కటే చరిత్ర గ్రంథము 1. మరి ఓల్డ్ టెస్టమెంట్ లో చరిత్ర గ్రంథములు 12, అందులో ఉన్న 12 లో అటు కొట్టేస్తే మిగిలిపోయింది ఒకటే. ఆ ఒక్కటి ఇక న్యూ టెస్టమెంట్ లో ఉండిపోయింది పిల్లలు, సరేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? అపోస్తలుల కార్య యాక్ట్స్, ఇది ఎక్కడుంది? న్యూ టెస్టమెంట్ లో ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ లో 12 పుస్తకాలు ఉన్నాయి, ఈ న్యూ టెస్టమెంట్ లో ప్రక్కన 2 కొట్టేస్తే 1 మిగిలింది కదా. ఇందులోనే ఆ న్యూ టెస్టమెంట్ లో ఉన్న చరిత్ర గ్రంథము ఏంటి, దాని పేరు ఏంటి, ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారా? ఇప్పుడు నేను చెప్పేశాను కదా, మర్చిపోయారా? అపోస్తల కార్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. అపోస్తల కార్యములు చక్కగా మనకి ఎప్పుడు గుర్తుండిపోయేలాగా దాని గురించి మనం ఎన్నో విషయాలు కూడా మనం నేర్చుకున్నాము కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కటే ఒకటి అపోస్తల కార్యములు, చరిత్ర గ్రంథములు ఎన్ని? ఒక్కటి. ఒకటి ఏసీని గురించి మనం ఎక్కువగా ఎక్కడ తెలుసుకున్నాం బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో? దేవుని గురించి ఎక్కువగా ఎక్కడ తెలుసుకుంటాం? సువార్త గ్రంథంలో. వెరీ గుడ్. ఎవరు నానా, ఎవరు చెప్పారు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. ఓకే ఓకే, డాయల్ గా, వెరీ గుడ్ నానా. చాలా చాలా బాగా. సువార్త గ్రంథాలు ఎన్ని? 4 కదా. 4 రకాలుగా చెప్పారు, దేవుని గురించిన విషయాలు అన్ని చెప్పారు. పూర్తిగా మనం అది చదివినప్పుడు మనం బాగా తెలుసుకోవచ్చని నేర్చుకున్నాం. అందులో యోహాను రాసిన సువార్త ముందుగా చదివితే దేవుని గురించి పూర్తిగా వివరాలు మనకి అర్థమైంది. అయితే ఇప్పుడు మనం పరి చరిత్ర గ్రంథాల్లో ఉన్న అపోస్తల కార్య గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే, మనం పౌలు గారు రాశారు అని మనం నేర్చుకుంటాం కదా. ఎవరు రాశారంటే లూకా గారు రాశారు. ఎవరి గురించి రాశారు? అపోస్తలైన పౌలు గురించి రాశారు. ఈ పౌలు గారు రాసిన పత్రికలు ఉన్నాయి పిల్లలు ఇందులో కదా. ఎవరి గురించి ఉంది అపోస్తల కార్యాల్లోని? పౌలు గారి గురించి ఉంది. ఆ పౌలు గారు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఆయన రాశారు అని అంటే, మిగిలిపోయిన ఒక అపోస్తల కార్యములు 1, సువార్తలు 4 కలిపి పక్క పక్కన పెడితే 14. పౌలు రాసిన పత్రికలు, పౌలు గారు రాసిన పత్రికలు 14, 14. మీకు ఇప్పుడు అర్థమైందా పిల్లలు? సువార్తలు 4, మరి చరిత్ర గ్రంథము 1, ఈ 2 పక్క పక్కన పెడితే 14 కదా. ఈ 14 పౌలు రాసిన పత్రికలు. మీకు అర్థమైందా? ఇప్పుడు చరిత్ర గ్రంథములు ఎన్ని? 1. ఓకే, మరి సువార్తలు ఎన్ని? 4. ఇప్పుడు మరి పౌలు రాసిన పుస్తకాలు ఎన్ని? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం, గాడ్ బ్లెస్ యూ. సరే, మరి ఇంకా ఇంకా చాలా మంది ఉంటారు కదా భక్తులైన వాళ్ళు, ఏసీతో తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు కూడా వారి యొక్క దేవుని గురించిన విషయాలు చాలా చాలా రాశారు. అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు వారికి
బయలుపరచగా వాళ్ళు రాసినవి ఏంటి అంటే అవి ఇతర పత్రికలు. యాకోబు పత్రిక ఉంది, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కదా, హెబ్రే పత్రిక ఉంది, ఇవన్నీ ఇవన్నీ కూడా ఎవరు రాశారు, ఏడు పుస్తకాలు అందులో ఉన్నాయి పిల్లలు. యోహాను రాసిన పత్రికలు మూడు ఉన్నాయి అందులో, యాకోబు పత్రిక ఉంది, హెబ్రే పత్రిక ఉంది, ఇవన్నీ అందులోనే ఏడు పుస్తకాలు అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇందాక 14 పౌలు రాసిన పత్రికలు దాన్ని హాఫ్ చేస్తే 7 అర్థమైందా? ఇవన్నీ అలా అలా మనకి అంత వచ్చేస్తున్నాయి కదా, మ్యాథ్స్ వస్తున్నాయా. ఇంకా చివరిలో ఒకటి ఒకటి ఉంది, ఏంటి అంటే ప్రవచన గ్రంథము ఒకటి, అదే ప్రకటన గ్రంథం. పూర్తి వివరాలు అన్ని, అసలు ఎందుకు మనం పుట్టాము, ఎలా చనిపోతాము, చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాము, అప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాము, అన్ని కూడా దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన వస్తారు, మనం ఎలా ఆయన దగ్గరికి మనం చేరుకుంటాము అనే అన్ని విషయాలు, మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము అనేది కూడా బయలుపరిచినది మరి ప్రత్యేకమైనది ప్రకటన గ్రంథం. పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ప్రకటన గ్రంథం ఖచ్చితంగా చదవాలి. ఎందుకు అని అంటే అందులో ఉన్న విషయాలు, గూఢమైన సంగతులు నేను తెలియపరుస్తానని యిర్మీయా గ్రంథంలో రాయబడింది కదా, కాబట్టి అది చదివితేనే మనకి గూఢమైన సంగతులు బయలుపడతాయి. అయితే చాలా మంది ప్రకటన గ్రంథం చదవడానికి చాలా భయపడిపోతారు కాబట్టి, కానీ మనము మరి ప్రార్థన పూర్వకంగానే అది చదవాలి, అప్పుడు అర్థమవుతుంది, లేకపోతే ఏదో పుస్తకం చదివినట్లుగా ఉంటుంది. అలా కాకుండా ప్రార్థన చేసుకొని ప్రభువ నాతో మాట్లాడండి అని చక్కగా చదివితే బాగా బాగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఇందాక మనం ప్రార్థన బంధంలో 5, 12, 5, 5, 12 అని నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ప్రార్థన బంధంలో ఎట్లా నేర్చుకుంటున్నాం మనం, 4, 1, 14, 7, 1 అర్థమైందా? మరి ఇప్పుడు చాలా ఈజీగా దాన్ని డివైడ్ చేస్తున్నాం కదా, 4, 1, 14, 7, 1 4 తర్వాత 1 ఆ తర్వాత 2 ప్రాక్పక్కన పెడితే 14 ఆ తర్వాత దాన్ని హాఫ్ చేస్తే 7 తర్వాత 1 కాబట్టి మీరు ఇది కూడా చాలా చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలు, సరేనా? అయితే ఇప్పుడు నేను మీకు ఇంకో విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ధర్మశాస్త్ర గ్రంథములు ఎన్ని ఉన్నాయి? అన్ని పేర్లు ఉన్నాయి పిల్లలు ఇందులో, ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఎన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు ఇవన్నీ కలిపి 5 ఇక్కడ ఉందా చూడండి. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథములు ఎన్ని అని వ్రాయబడ్డది? 5 తర్వాత ఏముంటారు పిల్లలు? ధర్మశాస్త్ర గ్రంథాల తర్వాత ఏంటి? చరిత్ర గ్రంథములు. ఓకే, చరిత్ర గ్రంథములు కనిపిస్తుందా? చరిత్ర గ్రంథముల్లో అమ్మో ఎన్ని ఉన్నాయి, ఎంతమంది పేర్లు రాయాలి మనం ఇప్పుడు? ఇక్కడ 12 పేర్లు రాయాలి కదా, అది యెహోషువ, న్యాయపత్రులు, రూతు, సమూయేలు, రాజులు, దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమియా, ఎస్తే. అక్క కనిపించకపోతే నాకు చెప్పండి, మరి ఏమన్నా మారుస్తాను. కనిపిస్తుంది, కనిపిస్తుంది. చాలా ఈజీ పిల్లలు, ఇది ఇలా జస్ట్ ఇలా ఫోల్డింగ్ పెట్టడమే అంతే. పద్య గ్రంథములు అన్నాం కదా, అదే కావ్య గ్రంథములు అన్నా కూడా అదే పిల్లలు. ఎన్ని అవి? 5. ఎవరు రాశారు అని అంటే సొలోమోన్ గారు రాశారు పిల్లలు. సొలోమోన్ గారు రాశారు. యోగు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఇవన్నీ కూడా పద్య గ్రంథములు. ఓకే, పెద్ద ప్రవక్తలు 5. పెద్ద ప్రవక్తలు 5. విలాప వాక్యంలో హెచ్ఎల్, దానియేల్, పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు 12. హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోన, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్య, హగ్గయి, జకర్య, మలాకి. ఇది వెంట వెంట మనం జాగ్రత్త పెట్టుకోకపోతే బుక్ పాడైపోతుంది పిల్లలు. ఓకే, సువార్తలు ఎన్న నేర్చుకున్నాం? 4 సువార్త. అత్తే, మార్క్, లూకా, యోహాను.
గ్రంథం ఎన్ని? ఒక్కటి. అపోస్తలుల కార్యములు. అందులో ఎవరి గురించి రాయబడింది చరిత్ర గ్రంథం అపోస్తల కార్యములలో? ప్రత్యేకంగా మెయిన్ హీరో ఎవరు అందులో? చెప్తే అందరూ చెప్పేస్తున్నారు. చెప్పేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆయన ఎవరి గురించి ఎంత రాయబడిందో, ఆయన రాసిన పత్రికలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 14 ఉన్నాయి పిల్లలు. రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలొస్సీ, తెస్సలోనిక, తిమోతి, తీతు, ఫిలమోను, హెర్మలి. ఇతర పత్రికలు 7. యాకోబు, పేతురు, యోహాను, యూదా. 7 ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారు పిల్లలు? ఇక్కడ పేతురులో ఉన్న యోహాన్లో 3 ఉన్నాయి కదా, 1, 2, 3, 4. యోహాన్లో ఇంకా 5, 6, పేతురు 2, 7. అలా సరిపోయింది అనమాట. మనం ఇంకా 1, 2 అని పెట్టకుండా అట్లా రాసే. ప్రవచన గ్రంథము 1. ఓకే. ఓకే, వారిద్దరు కూడా వాళ్ళ చేతుల్లో బైబిల్ పట్టుకుని ఎంతో సంతోషంగా అఘోరమైన సంగతులు అన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు పిల్లలు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏముంటాయి పిల్లలు? మనకి పరిశుద్ధ గ్రంథము బైబిల్లో, ఈ బైబిల్లో విలువైన ముత్యాలు కలవు. ప్రతి దినము నీ ఒక ముత్యాన్ని చూడు. నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు. నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు. బైబిల్లో బైబిల్లో ఈ బైబిల్లో విలువైన ముత్యాలు కలవు. ప్రతి దినము నీ ఒక ముత్యాన్ని చూడు. నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు. నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు. చిన్న బిడ్డలు నా ఎద్దకు రానియుడి, వారి నాటక పరచవద్దు దేవుని రాజ్యము. ఇలాంటి వారు నేను చూడండి, ఒక చక్కగా 3 ఫోల్డింగ్స్ లోనే ఈ పాట చక్కగా నేను రాసుకున్నాను పిల్లలు. అర్థమైందా మీకు? మీరు కూడా చక్కగా ఈ బుక్ మీరు తయారు చేసుకున్నాను. అంతే, అయిపోయింది. ఇది నా బైబిల్. బాగుందా పిల్లలు? మరి రేపు ఎంతమంది దగ్గర బైబిల్ ఉంటుందో, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. ఇప్పుడు బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ లో 5, 12, 5, 5, 12. న్యూ టెస్టిమెంట్ లో 4, 1, 14, 7, 1. అది కూడా కొంచెం మనం ఆలోచిస్తే సరిపోతుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయితే రేపు మీరు ఏం చేయాలి అని అంటే, మీరు ఇవన్నీ ఇలా బైబిల్ లాగానే రాసుకోవాలని ఏమి కాదు, కానీ 66 పుస్తకాల పేర్లు మాత్రం నాకు కనిపిస్తే చాలు పిల్లలు. మీరు ఎలా తయారు చేసినా నాకు ఇష్టమే. 66 పుస్తకాల పేర్లు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. సరేనా పిల్లలు? మరొకసారి మన కంఠవాక్యం ఏంటి? 119వ కీర్తన 18వ వచనంలో ఏమి రాయబడింది అని అంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువు. చేయంత్రులు అందరూ కూడా యాక్షన్ చేయండి. నేను నీ ధర్మశాస్త్రమును అందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువు. అర్థమైనా? చూచునట్లు నా కన్నులను తెరువు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువు. కీర్తనలు 119:18. ఓకేనా? గర్భశిల్దాన్ని చక్కగా మీరు దాన్ని ఎలా చేస్తారో మరి. ఈరోజు చాలా బాగా మీరు మెమరీస్ రాసుకొచ్చారు, అలాగే రేపు కూడా మీరు చేసుకొని రండి. మరొక్కసారి ఈ వాక్యాన్ని చదువుదాం, తర్వాత అక్క పాట ప్లే చేసిన తర్వాత ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన. ఓకేనా? మరొకసారి ఈ వాక్యాన్ని చదువుదాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువు.
కీర్తనలు 119:18. ఎవరైనా చెప్తారా అక్క రెడీ అనే వరకు మేము ఇలా చేస్తాం. ఎవరైనా చెప్తారా విన్నీ అక్క? ఓకేనా శమక్క? రెడీ అన్న ఒక్కరు చెప్తున్నానా? ఒక్కళ్ళు ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? నేను సపోర్ట్ చేస్తాను మీకు. ఓకే అక్షయ చెప్పండి. చెప్పినాను అక్షయ మెమరీ వచ్చి చెప్పు. ఆశ్చర్యకరమైన వాటిని చూసినట్లు నా కన్నులు పెరుగుము. కీర్తనలు 119:18. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వండర్ఫుల్. రేపు మీరు ఎట్లా తయారు చేసుకొస్తారో నేను చూస్తాను. ఓకే ఇప్పుడు పాట విందాము ఒక్కసారి. 66 పుస్తకాల పేర్లు ఎట్లా ఉన్నాయో అది కూడా మీరు నేర్చుకోండి పిల్లలు చాలా సార్లు. మనం ఎందుకంటే మరి ఇంకా 500 డేస్ సెలబ్రేషన్ లోకి తొందరగా వచ్చేపోతున్నాము. ఎవరైనా పేరెంట్స్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు మీరు ఇన్ని రోజులు సండే స్కూల్కి వెళ్ళారు కదా, మీరు 66 పుస్తకాల పేర్లు ఎవరైనా చెప్పగలరా? అసలు కొత్త మందుల్లో ఏమున్నాయి, పాత మందుల్లో ఏమున్నాయి, మీరు ఏమి నేర్చుకున్నారు చెప్పండి అని అంటారు పిల్లలు. కన్యాతల గురించి చెప్పమనవచ్చు, కొండవే ప్రసంగం అంటే ఏంటో చెప్పమనవచ్చు, ఈ భౌగోళిక పరిస్థితులు ఏమున్నాయో చెప్పండి అని వచ్చి పిల్లలు. అన్ని రకాలుగా మనం నేర్చుకున్నాం, ఎన్ని స్వస్థతలు ఉన్నాయో మనం నేర్చుకున్నాం, ఎన్ని ఉపమానాలు ఉన్నాయో మనం నేర్చుకున్నాం కదా. ఈ బైబిల్లో అన్ని గూఢమైన సంగతులు ఉన్నాయి, అవన్నీ చిన్న వయసులో మీరు నేర్చుకున్నారు అప్పుడు మనం టక టక మనం చెప్పాలి సరేనా? మరి ఈ రోజు మరి పాట విందాం. ఓకే మీ అక్క కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఆదికాండం నిర్గమ కాండం దేవీయ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ప్రసంగి పరమగీతం కావ్య గ్రంథాలు. యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమగీతం కావ్య గ్రంథాలు. యెషయా యిర్మీయా విలాప వాక్యాలు. యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు. యెషయా యిర్మీయా విలాప వాక్యాలు యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే.
మోషేయ యోవేలు ఆమోసు ఓబద్య యోనమిక నాహూము హోషేయ యోవేలు ఆమోసు ఓబద్య యోనమిక నాహూము హబక్కుకు జఫన్య హగ్గై జకరియ మలాకీతు ముగిసాయి ప్రవక్త గ్రంథాలు హబక్కుకు జఫన్య హగ్గై జకరియ మలాకీతు ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు ఆదికాండం నిర్గమకాండం లేవీయ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. వెరీ గుడ్ నా, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు విన్నారు కదా, మరి కొత్త మందన పాటగా ఇది కూడా రెండు గ్రూప్లు అక్క పెడుతుంది, చాలా అందరూ వినండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ, మీ యొక్క ఘనమైన నామనకు వందనములయ్యా. బైబిల్ గ్రంథం నుంచి తండ్రి ప్రభా మేము చక్కని మాటలు నేర్చుకోవడానికి కృపి చూపించారు. వాక్యంలోని అందరూ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎవరెవరు రాశారు ఏంటి అని అన్ని విషయాలు మాకు నేర్పించారు ఇన్ని రోజులు ప్రభా. అందరిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనం. ప్రతి ఒక్కరి హృదయంలో అది నాటపడటానికి మీరు సహాయం చేయండి. వాక్యం ఇంకను శ్రద్ధగా చదివి ప్రభా నీ పరలోక రాజ్యంలో నిత్యము వారసులుగా ఉండగలిగే గొప్ప ధన్యతను మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. నూతన సంవత్సరాన్ని జరుపుకొని చిన్న కృపాను బట్టి మీకు వందనములు. నీ కృపల బిడ్డను భద్రపరిచి ఆశీర్వదించండి తండ్రి, మీకు వందనములు. అలాగే చాలా మందిని బట్టి నీకు స్తోత్రం. కుటుంబం అంతటిని కూడా మీరు దీవించండి, పరిచయలు ఇంకను బలంగా వాడుకోరండి తండ్రి. నీకు స్తోత్రం జోషి అన్న కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కార్యక్రమంలో పాల్గొంటున్న కృపాక పావని అక్కను బట్టి, కల్పన అక్కను బట్టి నీకు స్తోత్రం. శ్యామక్కను బట్టి, ప్రజల మిన్ని బెన్నెట్లను బట్టి నీకు వందనములయ్యా. నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ కృపల భద్రపరిచి ఇంకను తండ్రి ప్రయాసపడి తండ్రి తండ్రి ప్రభా నీ వాక్యం ఇతరులకు అర్థమవుతులు బోధించగలిగే ధన్యత అంటే అభిషేకాన్ని మీరు మా అందరి పైన ఉంచండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ పాదం చెంత పెట్టుకుంటూ సమస్త ఘనత మహిమ నీకు ఆరోపించి మా ప్రాణం ఆత్మ శరీరాన్ని నీ కృపల భద్రపరచమని మా కొరకు అతి త్వరగా రానైనా మా ప్రభును ప్రియ రక్షకునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పర్లోకి ప్రార్థన చెప్పుకుందాం. లోకమందున తండ్రి, మీ నామము పరిశుద్ధ మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పల్లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ జీతము పల్లోకమందు నెరవేనట్లు భూమి అందును నెరవేను కాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అప్రాతములు చేసిన వాణ్ణి మేము క్షమించిన ప్రకారము మా అప్రాతములను క్షమించము, మన శోధనలోకి తెగ నుంచి క్షమించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేను తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. అంకుల్ మినీ అక్క ఒకసారి కాల్ చేస్తా. Yes, yes. ఈలోపు మళ్ళీ క్రొత్త వార్త అవుతానని చెప్పిస్తాను పర్లోకి ప్రార్థన. జాయ్సి చెప్తావా? ఓకే అక్షయ. Thank you.
అక్క అంకుల్ పనిలో ఉన్నారు అక్క, అక్క శ్యామలకు ఇచ్చింది. తండ్రి కుమార పరిశుద్ధాత్ముల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి మనల్ని అందరినీ సంరక్షించును గాక. ఆమేన్. పిల్లలు గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు రానా. బై బై.